శ్వాస మహావిజ్ఞాన్. మనం పుట్టినప్పటి నుండే మనలో ఉన్నది ఏంటి అంటే వెంటనే ఏం చెప్తాం, శ్వాస అంటే ఊపిరి అంటాం కదండి. మరి మన శ్వాస గురించి మనకు ఎంత తెలుసో మరి ఎలా తెలుసుకోవాలి, ఎవరు చెప్తారు కదా? అందుకే శ్వాస మహావిజ్ఞాన్ పుస్తకాలలో చాలా అద్భుతంగా వివరించారు. పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానం తెలుసుకోవాలి. ఇందులో మనకు శ్వాస ఎటువైపు వస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో చాలా బాగా వివరించారు. అంటే ఉదాహరణకి, కుడి ముక్కులో శ్వాస ఆడితే ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, ఎడమ ముక్కులో శ్వాస ఆడేటప్పుడు మనకు ఎలాంటి ఆలోచనలు ఉంటాయో అనే అద్భుతమైన వివరణ ఉంటుందండి. మనం ఉద్యోగంలో చేరేటప్పుడు ఏ శ్వాస ఆడేటప్పుడు ఎంట్రీ అయితే మనం సెలెక్ట్ అవుతామో అక్కడ అందరూ కూడా మనకు అనుకూలంగా మారిపోతారు. ఇంత మహా జ్ఞానం అందులో ఉందండి. బయట పని మీద వెళ్ళేటప్పుడు ఏ శ్వాస ఉంటుందో ఆ కాలు బయట పెడితే, కుడి శ్వాస ఆడేటప్పుడు కుడి కాలు, అలా ఏ శ్వాస ఉంటుందో ఆ కాలు బయట పెట్టి వెళితే ఆ పని తప్పక జరుగుతుందండి. ఇది మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము, అవుతూనే ఉన్నామండి. ప్రతిరోజు అలానే చేస్తాం, అద్భుతమైన రిజల్ట్ పొందుతున్నాం. అద్భుతమైన జ్ఞానం అందరికీ చేరాలి, అందరూ సక్సెస్ అవ్వాలి అంటే వెంటనే ఈ శ్వాస మహావిజ్ఞాన పుస్తకాలు ప్రతి ఇంట ఉండాలి. వెంటనే సంప్రదించవలసిన నంబర్ 9032596493. ఈ నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయగలరు. థ్యాంక్ యూ.